ఉగాది నుంచి మొదలయ్యే సంవత్సరాన్ని హేమలాంబ నామ సంవత్సరం అంటారు. ఆ సంవత్సరమంతా కూడా మనం దేనికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. వచ్చే ఏడాదికి రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి బృహస్పతి. రాజు అయినటువంటి బుధుడు అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువుని ఆరాధించడం వలన ఆ సంవత్సరం అంతా బుధుడు ఆర్థిక అధిపతి కాబట్టి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు. అలాగే మంత్రి శుక్రుడు కాబట్టి, శుక్రుడు అష్టైశ్వర్యాలకు అధిపతి కాబట్టి శుక్రగ్రహారాధన, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మి అనుగ్రహం చేత అప్పులన్నీ తీరి సిరి సంపదలు కలుగుతాయి. ఇక సైన్యాధిపతి అయినటువంటి బృహస్పతి, అధిష్టాన దేవత అయిన విష్ణు ఆరాధన, శివ ఆరాధన గనక మీరు చేశారంటే తద్వారా ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. అంటే విష్ణువు, శివుడు, మహాలక్ష్మి ఈ ముగ్గురిని కనుక పూజిస్తే, బుధ, గురు, శుక్రవార నియమాలను పాటిస్తూ పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విషయం అందరికీ తెలియజేయండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.